కొత్త పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు బాధ్యతలు తీసుకోబోతున్నారు. హైదరాబాద్ మొత్తం ఒక విధంగా తెలంగాణ కాంగ్రెస్లో మొత్తం ఇది ఒక కోలాహలంగా అయితే ఉంది. ఒక విధంగా పండుగ వాతావరణం లాంటిదే. ఇన్ని రోజులు ఒక విధంగా సచ్చుబడిపోయినట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడరు ఫుల్ యాక్టివ్ అయిపోయి అధికారం వచ్చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అంతటి అటువంటి ఆశలల్లో అటువంటి ఉత్సాహంలో తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్ అయితే ఉంది. ఎప్పుడైతే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ రేవంత్ రెడ్డికి మద్దతుగా పూర్తిగా నిలబడడం మొదలెట్టిందో, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నా ఇప్పటివరకు వ్యతిరేకించే నాయకులు అటు విహెచ్ కావచ్చు, ఇటు జగ్గారెడ్డి కావచ్చు, ఇటు కొమ్మటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, అటు మల్లుబట్టి విక్రమార్క కావచ్చు, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ కావచ్చు, వీళ్ళు ఎవరు తీసుకున్నా వీళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి వెళ్ళి కలవడము లేదు. అంటే క్యాడర్ అంతా రేవంత్ రెడ్డి వైపే పూర్తిగా సపోర్టుగా ఉండడంతో నాయకులు కూడా దిక్కుతోచక రేవంత్ వరకు మద్దతు ఇవ్వాల్సి రావడము, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు రావడము, కారణాలు ఏమైనా కూడా వ్యతిరేకించే వాయిస్ లేకుండా పోవడంతో ఈరోజు ఈ కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా జరగబోతుండడానికి కారణమైంది. రాత్రి నుంచి గాంధీ భవన్ అనేది విద్యుత్ దీపాల వెలుగులో దగదగ మెరిసిపోతూ ఉంది. ఇటువైపు సోనియా గాంధీ గారి నిలువెత్తు పెద్ద కటౌటు, అటువైపు రాహుల్ గాంధీ నిలువెత్తు పెద్ద కటౌట్ అనేది ఏర్పాటు చేశారు. రేవంత్ అనుచరులు పార్టీ నాయకులు దగ్గరుండి రాత్రింబవలో నిన్నటి నుంచి కూడా ఆ కార్యక్రమాలను అయితే చూసుకుంటూ ఉన్నారు. మొత్తం మీద అనుకుంటే మర్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ ఒక సెంటర్ పాయింట్గా డిస్కషన్ జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డికి పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడమే కారణం. సరే, ఇప్పుడు గాంధీ భవన్ కదా లైటుల వెలుగులో దళదళ దగదగ వెలిగిపోతూ ఉన్నట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దగదగ వెలిగిపోతుందా లేదా అన్నదానికి కాలం జవాబు చెప్పాల్సి ఉన్నా కూడా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నాయకులు క్యాడర్ అయితే ఖచ్చితంగా యాక్టివ్ అయ్యారు. ఈ విషయాన్ని మనం కనుక మరింత నిశితంగా కనుక చూస్తే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక నాయకుడు బేసుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు నడిపే వాళ్ళు లేకపోయారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కనుక ఒక నాయకుడిని చుట్టే రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న వాళ్ళు వీళ్ళెవరూ కూడా ఒక నాయకుడు బేస్డ్ ఫుల్ అట్రాక్టివ్గా క్యాడర్నికి ధైర్యం చెప్పుకుంటూ అటువంటి నాయకుడు లేకపోయారు. సో రేవంత్ రెడ్డి రూపంలో వాళ్ళకు ఒక నాయకత్వం దొరికినట్లు వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఇంత ఉత్సాహంగా ఉన్నారు. స్టేట్ పెద్ద పెద్ద ఎడిషన్లలో పెద్ద ఫ్రంట్ పేజీలలోనే అడ్వర్టైజ్మెంట్లు పిసిసి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారానికి ఇన్ని జరుగుతూ ఉన్నాయి. సరే, అటు తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు అంటే ఆశ్చర్యకరంగా ఇంట్రెస్టింగ్గా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఈవెన్ తెలంగాణకు చెందినటువంటి ఎక్కడన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా కాంగ్రెస్తో పోటీ పడి మరీ సంబరాలు చేసుకుంటూ ఉంది, ఆనందాలు పడుతూ ఉన్నారు. టీడీపీ సోషల్ మీడియాలోనూ రేవంత్ రెడ్డి గురించి ఫుల్గా ఈరోజు చర్చలు పోస్టులు, కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తలు వాట్సాప్ స్టేటస్లతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటుంటే అనధికారికంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి పార్టీ మనిషిగానే రేవంత్ రెడ్డిని వాళ్ళు చూస్తూ ఉండడం, రేవంత్ రెడ్డికి ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉండడం, వీటన్నిటికీ మించి ఇక్కడ మరొక విషయం మనం ఆలోచించాల్సింది కూడా ఏంటి అనంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి ఆర్థిక స్తంభాలు, ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు అయినా ఎవరైతే కొన్ని ఆర్థిక స్తంభాలు కొన్ని ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటూ వస్తూ ఉన్నారో వాళ్లకు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఒక బలమైన అపోజిషన్, వీళ్ళ పార్టీకి తెలుగుదేశంకి ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ తనను ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నిలవగలుగుతుంది, వచ్చే ఎన్నికల నాటికైనా కోలుకుంటుందా లేదా అన్న మీమాంసలో వాళ్ళు ఉన్నప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అటువంటి వాళ్లకు మద్దతుగా ఏదో వ్యక్తి ఏదో ఒక ప్రభుత్వం కనుక ఉంటే వాళ్ళ కార్యకలాపాలు సాఫీగా సాగుతాయని చెప్పి వాళ్ళు భావించి రేవంత్ రెడ్డిని వాళ్ళ సొంత మనిషిగానే ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నది అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సరే, మరి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ ఉత్సాహం, ఈ క్యాడరు, ఈ పండుగ లాంటి వాతావరణం ఇదంతా కూడా ఎన్ని రోజుల వరకు రేవంత్ రెడ్డితో ఎంత కమిటెడ్గా వర్క్ చేస్తారు, వీటన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ దగదగ మెరిసిపోతుందా లేదా అన్నది తెలియాలంటే హుజూరాబాద్ ఎన్నిక వరకు ఆగాల్సిందే. హుజూరాబాద్ ఎన్నికలో ఈటెల రాజేందర్ వర్సెస్ కేసీఆర్గా సాగే ఈ ఎన్నికల ఈ క్షేత్రం రిలేటెడ్ దాన్ని, ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డి కనుక మధ్యలోకి చొరబడి గౌరవప్రదమైన ఓట్లు కనుక కాంగ్రెస్ పార్టీ సాధించగలిగితే
ఆ తర్వాత చర్చ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ లాగా చేసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా లైమ్ లైట్లోకి తెచ్చినట్లే. మరి ఇవన్నీ జరుగుతాయా ఏంటి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి, తెలుగుదేశం పార్టీ కదా వీళ్ళ క్యాడర్ సంతోషంగా ఉత్సవాలు చేసుకొని వీటికన్నిటికీ కనుక ఫలితం ఎంతవరకు ఉంటుంది అన్నది కాలం నిర్ణయిస్తుంది. వేచి చూద్దాం.